అరే డొరేమోన్ అరే నోబితా బయట త్రీ హెడ్స్ గ్రాని నీ వచ్చిందిరా అరేయ్ డొరేమోన్ నోబితా ఎక్కడున్నార్రా మీరు ఆ ఆ ఎక్కడ ఉన్నారురా మావా అరే ఏంట్రా మీరు ఏంట్రా ఏం లేదు అరే డొరేమోన్ డొరేమోన్ నోబితా అరే బిజె మావా ఎక్కడికెళ్ళారు వామ్మో ఇది ఎంట్రా బాబు ఇంటిలోపల కూడా వచ్చేస్తుంది అమ్మ బాబాయ్ నాకు భయమేస్తుంది అరే ఎక్కడున్నారు

లేదే మరి ఇట్ నుంచి వస్తుందా వాయిస్ అరే పై నుంచి వస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం వస్తున్నాను వస్తున్నానరా అరే జల్దీ రారా సించన్ సించన్ రారా అరే వస్తున్నారా వస్తున్నా నా ప్రాణాలని అడ్డం పెట్టింది సరే నేను మిమ్మల్ని కాపాడతాడరా ఎక్కడ ఉన్నారురా మీరు నాకు కంటికి కనబడతలేరు కదా అరే సించన్ ఈ త్రీ ఎక్స్ చంపేస్తుందిరా నన్ను తిని మీరు ఇప్పుడు

సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ కొడి సబ్స్క్రైబ్ చేసి మన వాళ్ళకి ఏమి కావొదని కామెంట్ చేయండి ఏం వచ్చేసారు మీ ఊరం కాపాడేస్తాను అరే లోపలికి వెళ్ళాలి అరే ఏమ వచ్చింది స్క్రీన్ పైన ఆ ఏంటి టాస్క్ కంప్లీట్ చేస్తే గాని లోపలికి నేను వెళ్ళలేనా ఏందబ్బా ఫస్ట్ టాస్క్ ఏంటి ఆ ఏంటి సిమెంట్ షోరూమ్ లోకి వెళ్ళి సిమెంట్ దగ్గర ఎన్ని కార్లు ఉంటాయి కార్లకు స్టిక్కి బొమ్మలు పెట్టి పెయింట్ చేయాల వామ్మో ఇది టాస్క్ ఏంటి గ్రాని సిమియన్ కి మాకు కొట్లాటలు పెట్టాలని చూస్తున్నావు కదా నువ్వు నాకు తెలుసు నాకు తెలుసు పాపం సిమియోన్ అన్ని మంచి మంచి కార్లని తెచ్చుకుంటాడు ఎక్కడెక్కడ నుంచో తెప్పించి అవన్నీ అమ్ముకొని పైసలు సంపాదిద్దాం అనుకుంటాడు కానీ ఈ గ్రాని చూడండి ఎలా మాకు సిమియన్ కి పుల్లలు పెట్టాలని చూస్తుందో చీ ఇప్పుడు ఏం చేయను ఏమి చేయలేను ఇప్పుడు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా మన వాళ్ళని కాపాడాలంటే వెళ్లి సిమియన్ కార్లని పేల్ చేయడమే సరే పదండి ఏం చేస్తాము సిమియన్ షోరూమ్ కి అయితే వెళ్దాము మీరైతే అందరూ లైక్ అయితే కొట్టేసి ఒకవేళ మన సిమియన్ కనుక చాట్ లోకి వస్తే గనుక సిమియన్ మావకి సారీ చెప్పండి సరేనా ఇక నేనైతే ఎగురుకుంటా వెళ్తాను ఊ వచ్చేస్తున్నాను సిమియన్ మావని షోరూమ్ కి ని షోరూమ్ ని మొత్తం పేల్చడానికి అమ్మ బాబాయ్ ఎంటర్ అయ్యలా పడిపోయాను సరేలే జెల్లెల్లం పడండి కుందేల్ల కుందేల్ల పారిపోండి పారిపోండి ఇక్కడ చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది ఊ అమ్మా ఏ కూడా నాకు లిఫ్ట్ ఇవ్వలేరు చిన్న పిల్లోడని కూడా చూడలేరు ఈ మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు సరేలే మొత్తానికి అయితే కష్టపడైతే నేను సిమియాన్ అంకుల్ షోరూం అయితే వచ్చేసాను సిమియాన్ అంకుల్ లోపల నట్టున్నాడు కార్లు మాత్రం చాలా ఉన్నాయే ఇక్కడ రేంజ్ ఆ అమ్మ బాబు ఫెరారీ ఉంది మారుతి ఉంది ఓ బిన్ కార్ కూడా ఉంది మధ్యలో కార్ ఏంటి ఓ చాలా బాగుంది కదా కారు ఇంకేముంది అదే ఫ్లైయింగ్ కార్ కూడా ఉంది వామ బు కార్టీ ఉంది అన్ని కార్లు అయితే ఉన్నాయి చాలా మంచి మంచి కార్లు మా అమ్మ వీటన్నింటినీ పేలవాలంటే నా మనసు సలు ఒప్పుతలేదు మావా ఏం చేయాలి పేలిస్తేనే మన డోరెమ్మను నవ్వితే బతుకుతారు లేకపోతే అస్సలు బతుకరు సరే ఇక ఏం చేస్తాము చేద్దాము ఎట్లయినా నాకు అంటే చాలా ఇష్టం అందులో టాస్క్ కోసం కంటే చాలా ఇష్టం నా మనసు అసలు ఒప్పుకుంటలేదు వీటిని పేలవాలని కానీ ఇంకో సైడ్ నుంచింది చలో మనం అన్నిటిని పేల్చేద్దాము అక్క అక్క వెళ్ళిపో ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతుంది వెళ్ళిపో వెళ్ళిపో నేను అన్నిటిని పేలబోతున్నాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు ఉండొద్దు సీమియా అంకుల్ కూడా లోపల బిజీగా ఉన్నాడు నేను స్క్కి బొమ్మలు పెట్టిన విషయం కూడా సీమియా అంకుల్ కి తెలియదు ఒక్కోదానికి ఒక్కొక్కటి ఇద్దాంలే ఎందుకంటే ఎక్కువ స్టిక్కి బొమ్మలు కూడా నేను తేలేదు సరేనా చలో ఇక మొదలెడదామా పెళ్లి చేశాను ఏంట్రా ఇవన్నీ బుల్లెట్ ప్రూఫ్ అయ్యండి వీటికి ఏమీ కాలేదేంటి అన్ని ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఒకసారి స్టిక్కి బాంబు పెడితే పేలాయి అనుకుంటా మళ్ళీ పెడదాము స్టిక్కి బాంబ్స్ ఏంటబ్బా ఇదే వీటికి అసలు ఇంత చీమ కుట్టినట్టు కూడా కాలేదు కొంచెం డ్యామేజ్ అయింది అంతే ఏంటి ఇలా అయితే ఎలా అర్థం కానీ విషయం ఏంటంటే వీడికి ఏమి కాదా ఏంటి సరే మీసార్ మనం ట్రై చేద్దాము కచ్చితంగా అయితే ప్యాడిపోతాయి కింద కూడా వేద్దాము ఒకవేళ పైన మిస్ కానీ కింద నుంచి ఆగిరి అక్కడికి అంతే మరి మా ఉండదు మరి తీసుకో నువ్వు కూడా తీసుకో నువ్వు కూడా తీసుకో నువ్వు కూడా తీసుకో నువ్వు కూడా తీసుకో తీసుకో చలో పెట్టేసాను మావా ఇది పేలు చేద్దామా బ్యాగ్ మ్యూజిక్ చేసుకోండి అమ్మ ది 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 సౌండ్ బయట ఏమైంది అరే నా కార్లు నా కార్లు వేరే వేరే దగ్గర నుంచి ఎక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి తెచ్చుకున్న కార్లు నా మంచి కార్లు ఎవర్రా వీటిని పేల్చేసింది వామో వామో ఎంత ఆస్తి నష్టమో వామో ఈ కార్లో చూడండి ఎంత కష్టపడి తెప్పించుకున్నానో తెలుసా వేరే దేశం నుంచి అన్నిటిని ఇలా నాశనం చేసేసారు ఎవర్రా ఎవరు నాశనం చేసింది ఆ ఇక్కడ ఎవరు ఉన్నారు అరే సించాన్ సింఛాన్ నా కార్లని నాశనం చేసేసారురా ఎవర్రా వీటిని పేల్చేసింది తెలుసారా ఎవరో అవునా నా మొత్తం బంగారమైన కారులురా అవును నీ చేతిలో స్టిక్కీ బాంబు ఉంది నువ్వు అని పిలిచావేంటి ఛీ ఛీ నేను ఇక్కడ ఏదో స్టిక్కీ అంటారా అయ్యో నాకు తెలియదు ఇక్కడ నేను పట్టుకున్న అవును అవును నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎవరు చేసారు వాళ్ళనైతే పోలీసులు పట్టుకోపోతారు అని అంకల్ కంపల్సరిగా పోలీస్ కంప్లైంట్ ఇలా వాళ్ళని ఇలాంటి ఇలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సరే సిమియన్ మావా నాకు చాలా పనులు ఉన్నాయి నేను మళ్ళా వస్తానులే పాపం నేను పేల్చానని అనుకుంటలేడు ఎవరో పేల్చి పారిపోయారు అనుకుంటున్నాడు మొత్తానికి అయితే నేను సక్సెస్ఫుల్ గా టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను మావా మీరు ఇప్పటివరకు లైక్ గనక కొట్టకుంటే అందరూ లైక్ కొట్టేసి కామెంట్ చేసేయండి వెళ్తాను వెళ్తాను ఇంకేమైనా టాస్క్ ఉంటే కంప్లీట్ చేసి మన డోర్ ఏమో కాపాడుకుందాం మనము అమ్మాయ వచ్చేసాను వచ్చేసాను ఓపెన్ అయిందా ఓపెన్ అయిందా

వచ్చేలా మనం జల్ది జల్ది ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాము వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నారా అమ్మ బాబాయ్ గ్రాని నీట్లో దుంగంగని ఎక్కడికి వచ్చి పడ్డంరా బాబాయ్ అమ్మ బాబాయ్ ఆ ఏం చూడరా ఇదే ఆ గ్రాని హౌస్ ఓకే కరెక్ట్ గానే వచ్చాను అన్నమాట అంటే డైరెక్ట్ గా గ్రాని హౌస్ కి వస్తే అయిపోయేదేమో చా నేను ఇంకా వేరే ప్రపంచంలోకి వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళిందేమో అనుకున్నాను ఇంత టైం వేస్ట్ చేశానా సరేలే మనం అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం లోపలికి లోపలైతే ఎవరైతే లేరు కదా ఆ ఎవరు ఉంటారులే మనం అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము ఎవరున్నారా ఎక్కడున్నారు డోరేమోన్ అరే నోబితా ఏంట్రా ఇవన్నీ మెరుపులు ఇలా వస్తున్నాయి కొంపదేసి ఇంకా వేరే దయ్యాలు వచ్చాయంటి గ్రానీ హౌస్ కి అమ్మో మెరుపులు ఏంట్రా బాబు ఇలా వస్తున్నాయి ఎక్కడున్నారా బావిలు రే ఎక్కడున్నారా మీరు కొంచెం అన్న మాట్లాడండి నాకు తెలుస్తుంది కదా మీరున్నారని మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను నేను చాలా కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి ఎక్కడున్నారా మీరు ఊ ఎక్కడ అనరా ఎక్కడున్నారా అమ్మా ఎక్కడున్నారో ఏమీ వరి ఒరి నోరంతా ఎండిపోయింది పైకి వెళ్ళి చూద్దాము పైన ఖచ్చితంగా వీళ్ళు మంత్రాలు పైన చేస్తారు కూడా చేరు ఇక్కడ ఉన్నారబ్బా ఎప్పుడైనా కానీ ఇక్కడే కదా మంత్రం చేస్తారు ఇప్పుడేంటి ఎక్కడా ఇంద్రబాబు మెరుపులు వస్తున్నాయి ఇవన్నీ మెరుపులు ఎందుకు వస్తున్నాయి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు నాకు కంటికి కనపడండి ఎక్కడున్నారు మీరు ఎక్కడ ఎక్కడ చూసినా కానీ వీళ్ళు నాకు కంటికి కనపడతాం లేరే కానీ మెరుపులు మాత్రం వస్తున్నాయి ఎక్కడున్నారు అబ్బా వీళ్ళు ఆరే గుర్తుకొచ్చింది అండర్ గ్రౌండ్ ఉంది కదా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా గ్రాని వచ్చేస్తున్నా ఆరే ఆరే అమ్మ వచ్చేసాను అండర్ గ్రౌండ్ కి దారిటే ఇటే 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 అండర్ గ్రౌండ్ లో పూజలు చేస్తున్నారు రా బాబోయ్ వస్తున్నాను వస్తున్నాను మీ సాంగ తెలిసేసాను వచ్చేసాను 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 అమ్మ బాబోయ్ ఏంట్రా బాబోయ్ కిందంతా అలా ఉందేంటి అమ్మా వేరే ప్రపంచానికి పంపిద్దామని చూస్తున్నారా వేరే ప్రపంచానికి రెండో రిమాన్ ఏంట్రా అలా ఉన్నారేంటో మీరు

ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి. আরে ఏమైంది? అమ్మా ఎవర్రా? అరజిన్ జాన్ వచ్చాడని నాకు ఎందుకు చెప్పలేవు ముసలోడా? నాకు తెలుసు ముసలి ముసలివాడి చేతుల్లో జ్యూస్ బాబా గన్నുണ്ടని. ఇంకేం చేద్దాము? మళ్ళ మనం వద్దాం ర ముసలోడా. లడుం లసుకో గో ముసుకో బుస్కో. అయ్య ఆ ఆ వెళ్లి పోయారే వెళ్లి అమ్మయ్యా నేను ఇక విలన్ కాపాడేస్తాను.

థ్యాంక్ యూ సో మచ్ మామ ఇక్కడ వరకు చూసినందుకు బాయ్ మరి మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాము